ధాన్యం దంగల్ ఢిల్లీ చేరింది. వడ్ల కొనుగోళ్లపై కేంద్రంతో తాడోపేడో తేల్చుకునేందుకు గులాబీ దండు సిద్ధమైంది. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా రేపు జరిగే ప్రజా ప్రతినిధుల నిరసన దీక్షకు సర్వం సిద్ధమైంది. ఢిల్లీ తెలంగాణ భవన్లో నిరసన దీక్ష కోసం 40 అడుగుల వేదికను నిర్మించారు. తెలంగాణ రైతుల పక్షాన ప్రజా ప్రతినిధుల నిరసన దీక్ష పేరుతో స్టేజ్ పై భారీ బ్యానర్ కట్టారు. 1500 మంది ప్రతినిధులు కూర్చునేందుకు ఏర్పాట్లు చేశారు. రేపు ఉదయం 9 గంటలకు తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు తెలంగాణ అమరవీరుల స్థూపం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు దీక్ష ప్రారంభించనున్నారు. అటు టీఆర్ఎస్ మహాధర్నా నేపథ్యంలో ఢిల్లీ తెలంగాణ భవన్ పరిసర ప్రాంతాలు గులాబీమయమయ్యాయి. దీక్షా ప్రాంగణమంతా సీఎం కేసీఆర్ సార్, కేటీఆర్ మంత్రులు, ఎంపీల ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేశారు. ఇక దీక్షలో పాల్గొనేందుకు ఇప్పటికే తెలంగాణ రాష్ట ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ నేతలు భారీగా ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ నిరసన దీక్షలో రాష్ట మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రైతు సమన్వయ సమితి సభ్యులు, రాష్ట స్థాయి చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొననున్నారు. ధాన్యం దంగల్ ఢిల్లీ చేరింది. వడ్ల కొనుగోళ్లపై కేంద్రంతో తాడోపేడో తేల్చుకునేందుకు గులాబీ దండు సిద్ధమైంది. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా రేపు జరిగే ప్రజా ప్రతినిధుల నిరసన దీక్షకు సర్వం సిద్ధమైంది. ఢిల్లీ తెలంగాణ భవన్లో నిరసన దీక్ష కోసం 40 అడుగుల వేదికను నిర్మించారు. తెలంగాణ రైతుల పక్షాన ప్రజా ప్రతినిధుల నిరసన దీక్ష పేరుతో స్టేజీపై భారీ బ్యానర్ కట్టారు. 1500 మంది ప్రతినిధులు కూర్చునేందుకు ఏర్పాట్లు చేశారు. రేపు ఉదయం 9 గంటలకు తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు తెలంగాణ అమరవీరుల స్థూపం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు దీక్ష ప్రారంభించనున్నారు. అటు టీఆర్ఎస్ మహాధర్నా నేపథ్యంలో ఢిల్లీ తెలంగాణ భవన్ పరిసర ప్రాంతాలు గులాబీమయమయ్యాయి.